Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. London court lo Jagan sarkar sanchalana vijayam. London court lo Andhra Pradesh prabhutvam charitraka vijayam sadinchindi. విశాఖపట్నం ఏజెన్సీ ఏరియాలో బాక్సైట్ ఒప్పందాల విషయంలో ఏర్పడిన వివాదంపై లండన్ ఆర్బిట్రేషన్ కోర్టులో యుఏఈకి చెందిన రసల్ ఖైమా ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వేసిన కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. రాష్ట్రానికి చెందిన అధికారులు, న్యాయ నిపుణులు లండన్ కోర్టులో బలంగా తమ వాదనలను వినిపించారు. ఈ మేరకు లండన్ ఆర్బిట్రేషన్ కోర్టు భారతదేశం తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినిపించిన వాదనలతో ఏకీభవిస్తూ ఈ కేసు తమ పరిధిలోనిది కాదని పేర్కొంటూ కేసు కొట్టివేసింది. దీంతో దాదాపు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసులో ప్రభుత్వానికి ఊరట దక్కినట్లయింది. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో ఉన్న బాక్సైట్ను వినియోగించుకుని అల్యూమినియం పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు రాకియాతో అప్పటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందుకుగాను రాకియా తన జాయింట్ వెంచర్ సంస్థ ఎన్రాక్ ద్వారా ఏర్పాటు చేసే అల్యూమినియం పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా బాక్సైట్ సరఫరా చేసేటట్లుగా ఒప్పందం కుదిరింది. అయితే విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ త్రవ్వకాల వల్ల గిరిజన సంస్కృతికి విఘాతం ఏర్పడుతుందని స్థానికుల నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బాక్సైట్ సరఫరా ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇదే క్రమంలో ఇండియా, యుఏఈల మధ్య ఉన్న బీఐటీ ఒప్పందాలను ఆసరాగా చేసుకుని రాకియా సంస్థ తమకు బాక్సైట్ సరఫరా చేయకపోవడం వల్ల నష్టపోయామంటూ లండన్ ఆర్బిట్రేషన్ కోర్టులో కేసు వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం ప్రకారం తమకు బాక్సైట్ ఇవ్వకపోవడం వల్ల తాము అల్యూమినియం పరిశ్రమ కోసం పెట్టిన పెట్టుబడులకు నష్టం కలిగిందని, అందుకుగాను తమకు నష్టపరిహారం ఇవ్వాలంటూ రాజకీయ సంస్థ లండన్ ఆర్బిట్రేషన్ కోర్టులో వాదనలు వినిపించింది. ఈ కేసులో దాదాపు $273 మిలియన్ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. మధ్యవర్తిత్వం ద్వారా ఈ కేసును పరిష్కరించుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నించింది. పలుసార్లు ప్రభుత్వం తరఫున ప్రతినిధులు రాకియాతో సంప్రదింపులు జరిపినా అంగీకరించలేదు. ఈ క్రమంలో సీఎం జగన్ సూచనలతో అధికారులు పగడబందీగా లండన్ ఆర్బిట్రేషన్ కోర్టులో తమ వాదనలను వినిపించారు. ఏపీ ప్రభుత్వం నుంచి గనుల శాఖ ఉన్నతాధికారులు, ఏపీ ఎండీసీ అధికారులు, న్యాయ నిపుణులు లండన్ కోర్టులో బాక్సైట్ ఒప్పందాల రద్దు పర్యవసానాలను బలంగా వినిపించారు. దీంతో లండన్ న్యాయస్థానం ఏపీ ప్రభుత్వం తరఫున ప్రతినిధులు వినిపించిన వాదనలతో ఏకీభవిస్తూ ఈ కేసు తమ పరిధిలోకి రాదని కేసు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విషయంలో సీఎం జగన్తో పాటు పలువురు వ్యాపారవేత్తలపై ప్రతిపక్షాలు గతంలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజా తీర్పుతో వైసీపీ నేతలు వారికి గట్టి కౌంటర్ ఇచ్చే పనిలో ఉన్నారు.